సరే 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఒక ప్రకటన అయితే చేశారు. ఏం చెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ అంటే కాపులకి ఎంతో కొంత అభిమానం ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఆ అభిమానం అనేది తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే ఆ చంద్రబాబు పిలవపోయిన ఈయన ఎగేసుకొని వెళ్ళి ఆయన జెండా నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాడు, వాళ్ళనందరిని మోస్తున్నాడు. ఎందుకు అంత కర్మ ఎందుకు ఈయనకి? ఈయనకి లేక నా ఇప్పుడు మొన్నటిదాకా తూర్పులో కూడా బాగా మంచి ఇమేజ్ ఉండేది దీనికి, మొత్తం తుడిచిపెట్టిపోయింది. 2024 వచ్చేది జగన్ గారి ప్రభుత్వం పక్క. ఈయన ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా కూడా ఆయనకు అవకాశమే లేదు. మొన్నటిదాకా ఏదో కొద్దిగా అవకాశం ఉంది, ఇది అది పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని చెప్పి నా అభిప్రాయం. జనసేన పార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ యొక్క ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ యొక్క ఫ్యాన్స్ని కూడా తిడుతున్న సందర్భం పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు ఒక కాపు నాయకులు? చాలా తప్పు చేస్తున్నాడండి ఆయన. చాలా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆయనకి ఒక వెన్నుముక్క. అలాంటి వాళ్ళు కూడా ఈయన ఎంతో కొంతమంది ఆయన సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈయన ఇప్పుడు ప్రస్తుతం దూరం చేసుకుంటున్నాడు అతన్ని. చాలా తప్పు చేస్తున్నాడు ఆయన. అంటే గతంలో చంద్రబాబు విమర్శించారు లోకేష్ని, బాలకృష్ణని కూడా. అదే వ్యక్తి ఈరోజు సెంట్రల్ జైలు ముందు బయటకు వచ్చి మేము పొత్తుల్లో భాగంగా కలిసి వస్తాము, మా ప్రయోజనం కోసం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం అంటున్నారు. ఏం చెప్తారు? చాలా సిగ్గులేని పని చేస్తున్నాడండి ఆయన. ఒక తప్పు చేసి జైలుకి వెళ్ళినోడిని ఈయన వెళ్ళి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా చాలా తప్పు చేస్తున్నాడు ఆయన. ఇలాంటి తప్పుని ఆయన కనుక ఇంకా ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఉన్న పేరు కూడా మొత్తం ఊడ్చిపెట్టుకుపోయి పుట్టగద్దలు లేకుండా పోతాడని చెప్పి మా కాపుల యొక్క అభిప్రాయం అండి. అది కాపులకు సంబంధించి ఈరోజు జరుగుతున్న అభివృద్ధి ఎట్లా ఉందండి? వైఎస్ఆర్సీపీలో 4.5 ఏళ్ళ పరిపాలన పూర్తయింది. నిన్న కూడా కాపు నేస్తామనే ఒక పథకాన్ని కూడా ప్రజలకి అందజేస్తారు. ఏం చెప్తారు? ఏనాడు కూడా కాపుల్ని తెలుగుదేశం ప్రభుత్వం అసలు పట్టించుకునే దాఖలు లేవు. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కార్పొరేషన్లో అన్ని ట్రస్టుల్లో కూడా వాళ్ళకి ఒక ఒక నిమిత్తం సముచిత న్యాయం చేసి వాళ్ళకి మంచి మంచి పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కాపు నేస్తం కానీ మన కాపుల యొక్క లేడీస్కి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నేస్తాలని అన్నీ అందుతున్నాయి. కాపులకి మాత్రం ఈ ప్రభుత్వంలో బాగా మంచి జరుగుతుందండి. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది జీరో. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు అరెస్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు సార్? 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉన్నాయా? అసలు ఆయన యొక్క అవినీతి చేశారని మీరు అనుకుంటున్నారు? కరెక్ట్ అండి, అది చేసిన 14 రోజుల రిమాండ్ అనేది చాలా కరెక్ట్. అది మేము కూడా ఊహించలేదు ఇలా జరిగిద్దని. కానీ అది ఆ జడ్జి గారు ఇవ్వటం, ఎందుకంటే ఆ కేసులో అంత ఉంది కాబట్టి వాళ్ళు ఇవ్వగలిగారు రిమాండ్. లేదంటే ఇవ్వలేరు కదా, కేసులో నిజం అనేది లేకపోతే ఇవ్వలేరు. కేసులో నిజం అనేది ఉంది కాబట్టి రిమాండ్ ఇవ్వగలిగారు. ఇది ఒక సముచితమైన పనే. అది అతను ఇంకా బయటికి వచ్చే ఉద్దేశం కూడా నాకైతే ఆయన రాడని అనుకుంటున్నాడు. ఇంకా మిగతా 4-5 కేసులు ఉన్నాయి, వాటిలో కూడా ఏవన్గా ఆయనే చూపిస్తున్నారు. సో నా యొక్క అభిప్రాయం అంటే మినిమం ఒక 12 నెలలు మాత్రం ఆయన జైల్లో ఉంటాడని చెప్పి నాకు అభిప్రాయం అండి. చంద్రబాబు జైలు పాలయ్యారు కదా, ఆయన సానుభూతి ప్రజల్లో కానీ అదేవిధంగా ఈ పత్రుల్లో భాగంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫ్యాన్స్ కానీ ఎలా ఉండబోతుంది? వీళ్ళంతా వాళ్ళకు మద్దతు పలికే అవకాశాలు ఏమంటారా ఇంకా 6 నెలల ఎన్నికలు? అలాంటిది ఏమీ లేదండి. వాళ్ళ యొక్క ఊహలే మాత్రం ఊహించుకుంటున్నారు. ఈ యొక్క ఈయన జైలుకి వెళ్ళడం వలన వాళ్ళ తెలుగుదేశం శ్రేణిలో కూడా చాలా వరకు కూడా స్తబ్దుగా ఉన్నారు, చూసే ఉంటారు. ఆ రోజు ఆయన అరెస్ట్ అయిన రోజు ఎవరైనా తెలుగుదేశం కార్యకర్త రోడ్డు మీదకి వచ్చాడా? రాలేదు. తర్వాత అరెస్ట్ అయిన రోజు కూడా రాలేదు. తర్వాత వీళ్ళందరూ అచ్చెన్నాయుడు, బొచ్చెన్నాయుడు వీళ్ళందరూ పోగేసుకొని జనాలు 10 మందిని పోగేసి రోడ్డు మీదకి వచ్చారే తప్ప ఎవరూ రాలేదు. ఆ రోజు బంద్ ప్రకటించారు. బంద్ ఏమైనా సక్సెస్ అయిందా? అసలు ఎక్కడ కూడా సక్సెస్ అయిన దాఖలాలు లేదు. అది సార్ చెప్పేది. చెప్పండి సార్, ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్య నాయకులు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్, ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ అంటే డెవలప్మెంట్, మంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంది ఆయనకి? మళ్ళీ ఎన్నికలు ఆయనకి సీటు అధిష్టానం ఇస్తే గెలిచే అవకాశం ఎంత మేరకు ఉన్నాయి? సార్, లాస్ట్ టైము చేసిన ఎమ్మెల్యేకి ఇప్పుడు మా ఎల్లంపల్లి అన్నయ్య ఎమ్మెల్యే చేసినప్పటికీ అసలు ఒక్కసారి ఆ రోడ్లు కానీ ఆ డెవలప్మెంట్ కానీ కొండపైన అభివృద్ధి కానీ ఏ సందు చూసినా కూడా ఏదో ఒక పని చేశాడండి ఎల్లంపల్లి గారు. ఏ సందులో కూడా చిన్న సందు చిన్న గల్లీలో చూసినా కొంతమందికి ఆ సందులో వాళ్ళకి న్యాయం జరిగింది, పథకాలు అందని. ప్లస్ ఆ సందులో రోడ్లు వేయటం కానీ వీధి దీపాలు కానీ పంపులు కానీ ఏది అడిగితే అది ఆయన అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎనీ టైం ఆయన ఫోన్ చేస్తే తలుపు ఇంటికి కూడా వెళ్ళవసరం లేదండి ఎల్లంపల్లి గారి ఇంటికి. ఎల్లంపల్లి గారికి ఫోన్ చేసి సార్ ఇది పరిస్థితి సార్ అంటే వెంబడి ఆయన ఇమీడియట్గా వాళ్ళని హోల్డ్లో పెట్టి ఆ కన్సల్టెంట్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్ని ఇమీడియట్గా నెక్స్ట్ డే పూర్తి చేసే ఇది మా ఎల్లంపల్లి సీన్ అనండి. పశ్చిమ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారే. 2024 కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి వెళ్తారు కంపల్సరీగా. వెళ్ళి మళ్ళా కూడా మంచి పంతిప్రదం అలంకరిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. వెల్లంపల్లి శ్రీనివాస గురించి రాష్ట్రం ప్రజలందరికీ ఒక్క మాటలు ఏం చెప్తారు? వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అనే ఆయన దొరకటం మాకు చాలా అదృష్టం సార్. ఆయన అంత మంచి నాయకుడు మేము ఇప్పటి వరకు ఈరోజు మేము ఇంత రాజకీయాల్లోకి వచ్చి ఇన్నాళ్ళు అయింది కానీ ఇంత మంచి నాయకుడిని మేము ఎప్పుడు చూడాలా. స్వతహాగా పేరు పెట్టి పిలుస్తాడు ఆప్యాయంగా. ఏ పనైనా కార్యకర్తలు వెళ్తే కాదు అండు. ఆ ఇమీడియట్గా స్పాట్లో ఫోన్ చేసి
స్పాట్లో సాల్వ్ చేస్తాడు అతను. అతను అంత మంచి నాయకుడు వెల్లంపల్లి అనే ఆవిడ పశ్చిమ నియోజకవర్గం దొరకడం మా యొక్క అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.